భారతదేశ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా విద్యాలయాల్లో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది నవంబర్ పద్నాలుగు తేదీన ప్రత్యేకంగా పాఠశాలలు అంగరంగ వైభవంగా పాఠశాలను ఉపాధ్యాయులు తీర్చిదిద్ది పిల్లలు స్వయంగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ పాఠ్యపుస్తకాలు జ్ఞానంను తోటి విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడబ్గల్ మండలం చావని తాండలో సోమవారం రోజున బాలల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చావని తాండలో పిల్లలు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వారు ఉల్లాసంగా ఉత్సాహంగా తోటి ఉపాధ్యాయులకు సమక్షంలో తోటి పిల్లలకు విద్యను అందించడం గ్రామస్తుల యొక్క ప్రశంసలు పొందడం జరిగింది భారతదేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా విద్యాలయాల్లో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది నవంబర్ పద్నాలుగు తేదీన ప్రత్యేకంగా పాఠశాలలు అంగరంగ వైభవంగా పాఠశాలను ఉపాధ్యాయులు తీర్చిదిద్ది పిల్లలు స్వయంగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ పాఠ్యపుస్తకాలు జ్ఞానంను తోటి విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడబ్గల్ మండలం చావని తాండలో సోమవారం రోజున బాలల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చావని తాండలో పిల్లలు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వారు ఉల్లాసంగా ఉత్సాహంగా తోటి ఉపాధ్యాయులకు సమక్షంలో తోటి పిల్లలకు విద్యను అందించడం గ్రామస్తుల యొక్క ప్రశంసలు పొందడం జరిగింది